వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలో పవన్ కళ్యాణ్ సరైన సమాధానం చెప్పాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. తమపై విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వ హయాంలో భాగస్వామిగా ఉన్న పవన్ వారిని ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు. సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, అది ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు నిరంతరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వ్యక్తిగత దోషణలు చేస్తూ ఈరోజు ప్రజానికానికి ఇది కావాలి ఇది చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఎవరు గారు ప్రవర్తించట్లా. కేవలం ప్రజానికానికి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పనే ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పని ఆయన ఏదో అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకి సొంత ఇంటి స్థలం ఇచ్చినందుకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా? 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2250 చేసినందుకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా? చేయూత, అమ్మఒడి, చేరోడు, వాహన్మిత్ర, వైఎస్ఆర్ ఆసరా నేరుగా ఎటువంటి జనభూమి కమిటీలు కానివ్వండి, దోచుకునే కమిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారులకి నగదు అందించే విధంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నందువల్ల వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా? ఈరోజు సురక్ష ద్వారా, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళలో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి, వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యపరంగా వెలుగులు నింపుతున్నందుకు ఈరోజు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పని ఈరోజు జనాలను అరగట్లా. మేము ప్రజానికం ఎవరిని మేము అరగట్లా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని అడుగుతున్నాం. ఎందుకు కావాలి మీకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్? 5 సంవత్సరాలు మీకు అధికారంలో మీ సహకారంతో మీరు ప్రచారం చేస్తాం వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ 5 సంవత్సరాల్లో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేస్తే మళ్ళీ ఈరోజు మీరు ఏ విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నారు. జరుగుతాను, మాకు ఓటేసినా ఓటేయకపోయినా, మాకు ఓటేస్తారు, మా జెండా మోసినా మోయకపోయినా ఆ ప్రాంతంలో సామాన్య ప్రజానికానికి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో జరుగుతూ ముందుకెళ్తున్నాయి. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ గారా ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. నిన్న ఏదో లోకేష్ గారు దాదాపుగా 20 రోజుల తర్వాత మా నాయకులు ఢిల్లీ వెళ్ళగానే ఈయన ఇక్కడ ల్యాండ్ అయిపోయారు. ఎందుకు ఈ భయం? ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్రంలో గారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి ఈరోజు 29 సార్లు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను కాలు పట్టుకున్నాను, లడ్డూలు ఇచ్చాను, లేకపోతే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే నిధులు కానివ్వండి, పనులు కానివ్వండి, వెంటనే జరిగిపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ముందుకు సాగుతాను.